రేనాటి రుచులకు స్వాగతం. వేసవిలో మాత్రమే దొరికే తాటి ముంజల్ని ఇష్టపడని వారుండరు. మృదుగా ఉండే వీటిని అలా నోట్లో వేసుకుంటే ఇలా కరిగిపోతుంటాయి. మరి వీటితో ఐస్ క్రీమ్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. రండి, మరి ఆలస్యం ఎందుకు, ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఐస్ క్రీమ్ తయారీకి కావలసిన పదార్థాలు: తాటి ముంజలు 5 నుంచి 6 వరకు, విప్పింగ్ క్రీమ్ 1 కప్పు, కండెన్స్డ్ మిల్క్ 1/4 కప్పు, చక్కెర పొడి 2 టీ స్పూన్లు, నట్స్ సిరప్ మీ రుచికి తగినట్టు ఏవైనా. తయారీ విధానం: ముందుగా తాటి ముంజలపై చెక్కు తీసేసి వాటిని సన్నని ముక్కలుగా తరగాలి. ఒకవేళ ఏదైనా ముంజ ముదురుగా ఉన్నట్లయితే దాన్ని తురుము తీయడానికి ప్రయత్నించండి. తురిమేటప్పుడు ఇది జారుతూ ఉంటుంది కాబట్టి కొంచెం కష్టమవుతుంది. వీలైతేనే తురమండి, లేకపోతే సన్నని ముక్కలుగా తరగండి. ఇక ఒక బౌల్లో 1 కప్ విప్పింగ్ క్రీమ్ తీసుకోండి. దీన్ని బాగా నురగలొచ్చేంత వరకు బ్లెండ్ చేయండి. ఎలక్ట్రిక్ బ్లెండర్ ఉన్నట్టయితే ఈ పని 5 నిమిషాల్లోనే అయిపోతుంది. మాన్యువల్ బ్లెండర్ అయితే 10 నిమిషాల దాకా పట్టవచ్చు నురగలు రావడానికి. దీనికి 2 టీ స్పూన్ల చక్కెర పొడి చేర్చి మళ్ళీ బ్లెండ్ చేయండి. ఈ మిశ్రమం బాగా కలిశాక ఇందులో 1/4 కప్పు కండెన్స్డ్ మిల్క్ వేయండి. ఈ మిశ్రమాన్ని క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బాగా బ్లెండ్ చేయండి. ఆ తర్వాత ఇందులో తాటి ముంజల ముక్కలు వేసి బాగా కలయబెట్టండి. ఇక ఈ మిశ్రమాన్ని ఎయిర్ టైట్ కంటైనర్లోకి మార్చి దాన్ని 5 నుంచి 7 గంటల వరకు ఫ్రీజర్లో ఉంచాలి. దీంతో తాటి ముంజల ఐస్ క్రీమ్ రెడీ అయినట్టే. దీన్ని మీకు ఇష్టమైన నట్స్ లేదా సిరప్తో గార్నిష్ చేసి సర్వ్ చేయండి.